ఈరోజు మనం ఎవరిని నమ్మాలి అన్నా సరే భయం వేస్తూ ఉందండి. ఎందుకంటే పట్టపగలు ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి పుస్తకాలు కొనుక్కుందామని చెప్పేసి ఒక ఆటో స్టాండ్ దగ్గర నిలబడింది. ఆ అమ్మాయికి తెలిసిన వాడు వాలూరుడే అటు వెళ్తూ ఆ అమ్మాయిని చూసి ఆపాడు. ఏంటన్నాడు, పుస్తకాలు కొనుక్కోవాలి, అమ్మ పనిచేసిన దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తీసుకుని వెళ్తా అని. అవునా, సరే నేను అటు వెళ్తున్నా రా అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. బండి ఎక్కించుకుని ఆ అమ్మాయిని ఒక పొదల్లోకి బయటకెళ్ళిపోయి బలాత్కారం చేశాడు. ఆ తర్వాత ఎవరికి నాకు చెప్పావనుకో నేను ఏం చేస్తాను చూడు అని చెప్పేసి బెదిరించాడు. ఇదంతా జరిగింది మొన్న జులై 16వ తారీఖున. ఇక మొన్న 20వ తారీఖున ఆ అమ్మాయి ఇంట్లో చెప్పింది. ఇక వాళ్ళు ఇంట్లో వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం విచారణ చేస్తే నిజమని చెప్పి తెలియదు. ఇప్పుడు వాడిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఒక నెలల పసిగుడ్డు నుంచి రేపు మోప చనిపోయి ముదుసుల దాకా ఎవరైనా వదలటం లేదని అన్నాను కదా. ఇలా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటిలో కూడా మన చుట్టుపక్కల మన అనుకున్నటువంటి మన మనుషులే ఉంటూ ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళే ఉంటూ ఉన్నారు. వాళ్ళే క్షణికావేశంలో క్షణికానందం కోసం రాక్షసులుగా, పిశాచాలుగా, కీచకులుగా, దుర్మార్గులుగా తయారైపోతూ ఉన్నారు. ఆ దానివల్ల ఇదిగో ఈ రకం జరుగుతుంది. మేబీ కింద కొంతమంది కామెంట్ పెట్టవచ్చు, ఏమండి బండి మీద వెళ్తూ ఉంది, వాళ్ళ అమ్మ ఉన్నటువంటి పనిచేసే ప్లేస్ కాకుండా వేరే రూట్లో వెళ్తున్నాడు పెద్దగా అరవచ్చు కదా, లేదు వాడు తుప్పలకు తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాను రానని చెప్పేసి ఆమె అనవచ్చు కదా. ఎందుకు వెళ్ళిందండి, పోనీ వాడు ఏదైనా చేయరాని చేస్తున్నప్పుడు అప్పుడే సరే అరవచ్చు కదా, పోనీ ఆ తర్వాత ఎవరైనా చెప్పచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా, కొంతమంది ఆడపిల్లలు కొన్ని విషయాలలో వచ్చేసి ఏం జరుగుతుందంటే వాళ్ళు తెలుసుకుని లేకపోతే జరగడం జరిగిపోతూ ఉంటాయి. ఆ క్షణంలో అసలు ఏం మాట్లాడిన పరిస్థితి అండ్ భయపడుతూ ఉంటారు, అవతలు చంపేస్తాడని భయం ఇన్ని ఉంటూ ఉంటాయి. భయం అన్నది నిన్ను మొత్తం ఆవరించిన చోట, ఆవహించినటువంటి చోట నోట్లో నుంచి కావచ్చు, బ్రెయిన్లో నుంచి కావచ్చు, ఏవి ఆలోచనలు అప్పుడు ఉండవయ్యా, అది తెలుసుకోండి ఫస్ట్ థింగ్. సో ప్రతిదానికి ఆడవారిని బ్లేమ్ చేయడమో లేదంటే మగవారిని వెనకసుకు రావడం దయచేసి చేయకండి. అలా అని చెప్పేసి మగవారిని తక్కువ చేయడం, ఆడవారిని వెనకసుకు రావట్లేదు. ఎక్కడైనా సరే గుర్తుంచుకోండి, తప్పు వాళ్ళది ఉండేది వీళ్ళది ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పాప మీ అమ్మాయిది భయం కనిపించింది నాకైతే, అండ్ అవతల వాడి యొక్క కామం కనిపించింది, అండ్ ఏం చేయదులే ఎవరికి చెప్పదనే ఒక నమ్మకమో ఏదో వాళ్ళు ఉండిపోయింది. బట్ మొత్తానికి మనం మొదటి నుంచి అనుకున్నట్టుగానే ఒక ఇన్సిడెంట్ చాలు, ఒక 2-3 10 జరిగేదాకా ఉండొద్దు. ఇన్సిడెంట్ జరిగింది అది తప్పు అది అనుకుంటే ఇమీడియట్గా కంప్లైంట్ చేశాను. కొంచెం లేట్ అయినా అమ్మాయిలు కంప్లైంట్ చేసింది, అతను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా జరిగింది వనపర్తిలో జరిగింది. ఇంటర్మీడియట్ అమ్మాయిని తెలిసిన వాడు ఆ రకం చేశాడు.